జగిత్యాల మండలం లక్ష్మీపూర్ గ్రామంలో 5.92 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న విత్తన శుద్ధి సెంటర్ పనులను శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ బుధవారం ప్రారంభించారు. అంతరం మాట్లాడుతూ సీడ్ ప్రాసెసింగ్ సెంటర్ వల్ల లక్ష్మీపూర్ చుట్టూ ఉన్న గ్రామ రైతులకు చాలా ఉపయోగమని, ఈ సెంటర్ వల్ల రైతులకు నాణ్యమైన విత్తనాలు లభించి నకిలీ విత్తనాలను నిర్మూలించబడతాయని సీడ్ ప్రాసెసింగ్ సెంటర్ కి కృషి చేసిన ఎమ్మెల్సీ కవిత, గత వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి, ప్రస్తుత మంత్రి నిరంజన్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. పనుల ప్రారంభానికి తనను ఆహ్వానించిన నాయకులకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ గాజల్ల గంగారాం గౌడ్ తో పాటు ఏఎంసీ చైర్మన్ దామోదరరావు, పీఎస్సీ చైర్మన్ మహిపాల్ రెడ్డి, సర్పంచులు జాన్ నారాయణ గౌడ్, ఎంపీటీసీ సునీత లక్ష్మణ్, రైతు బంధు మండల కన్వీనర్ రవీందర్ రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షులు దావా సురేష్, ఆత్మచరణ్ రాజరెడ్డి, నాయకులు అంకం సతీష్, చిత్తారి శ్రీనివాస్, గర్వంధుల గంగన్న, సత్యరెడ్డి, నాగేష్ గౌడ్, పురిపాటి రాజరెడ్డి, రాజాగౌడ్, శంకర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. సందీప్ వచ్చిండ రవీంద్ర రెడ్డి మహేందర్ రెడ్డి జనార్దన్ లక్ష్మీపూర్ గ్రామంలో గతంలో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు మేడం గారు, మాజీ ఎంపీ గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు ఈ గ్రామంలో సీడ్ కోసం ప్రొడ్యూస్ చేయడానికి ఇక్కడ గొడవను ఏర్పాటు చేస్తామన్న మాట మీదకి వెళ్ళి ఈరోజు ఇక్కడ దానికి భూమి పూజ గతంలో మనం శంకుస్థాపన చేసుకున్నాం. రేపటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. అది 30,000 SFT గోడౌన్ ఇది. దీంట్లో ప్రతి విత్తనం తెలంగాణ సీడ్ బౌల్ కావాలి అని చెప్పి ఏదైతే కేసీఆర్ గారి తపన ఉందో అది మన లక్ష్మీపూర్ నుండే స్టార్ట్ అవ్వడం మన జగిత్యాల మండలానికే. మన ఎమ్మెల్యే గారు, మాజీ ఎంపీ గారికి, ప్రస్తుత ఎమ్మెల్సీ గారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ నుండి దేశమంతటా కూడా సీడ్ వెళ్ళడానికి ఇక్కడే ఒక ఇండస్ట్రీ పెడతా ఉన్నది ప్రభుత్వం. మరి ఇది ఇంకా 2 గోడౌన్లు కూడా సారు శాంక్షన్ చేస్తా అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి 30,000 SFTలో మెషినరీ అలాగే ఈ గోడౌన్కి సంబంధించి పూర్తి పనులు రేపటి నుండి స్టార్ట్ అవుతాయి సార్. లక్ష్మీపూర్ గ్రామంలో సీడ్ ప్రాసెసింగ్ ప్లాంటు, అదేవిధంగా ఒక గోదాం నిర్మాణం ప్రారంభోత్సవానికి ముందు ఈనాడు భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చుట్టుపక్కల గ్రామాల రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ ఏదైతే రేపటి నాడు ముఖ్యంగా వడ్లు చాలా పెద్ద ఎత్తున పండుతున్నాయో ఆ వరి ధాన్యాన్ని 20% అధిక రేటు కూడా ఈ టీఎస్ సీడ్స్ తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ కొని ఇక్కడ శుద్ధి చేసి మళ్ళీ రైతులకు అమ్ముతూ ఉంటుంది. దానివల్ల 2 రకాలు రావాలి. ఒకటి,
ఈ ప్రాంత రైతాంగం పండించిన పంటకు ధరకు వస్తుంది. రెండవది ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఒక నాణ్యమైన కల్తీ లేని విత్తనాలు కూడా లభిస్తాయి. ఈ రెండు కూడా తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా ఏదైతే ఈనాడు ఏర్పాటు చేయబోతున్నామో అలాంటి దానికి భూమిపూజ సందర్భంగా నన్ను ఆహ్వానించినందుకు కూడా మా మాజీ మా వైస్ ఎంపీ రాజు గారికి మిగతా అందరు ధన్యవాదాలు. ఈ వేదిక నుండి మరొకసారి మా ప్రియతమ నాయకురాలు మొన్ననే మళ్ళీ నిజామాబాద్ నుండి ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించిన ప్రియతమ నాయకురాలు కవితక్క గారికి, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారికి, అధికారులకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.